ఏపీలో కలకలం రేపిన పీసీబీ ఫైల్స్ దగ్ధం కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు పీసీబీ అధికారుల నుంచి రెండు రోజులుగా పోలీసులు కీలక వివరాలు సేకరించారు ఫైల్స్ దగ్ధం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా విచారణ అంశాల్లో గోప్యత పాటిస్తున్నారు పీసీబీ ఫైల్స్ దహనం కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు పది గోని సంచుల్లో ఫైల్స్ హార్డ్ డిస్కులు తెచ్చి దహనం చేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించారు పోలీసులు మరోవైపు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ను అధికారులు పరిశీలిస్తున్నారు ఇక విచారణలో పనికిరాని ఫైల్స్ కాబట్టి పడేసేందుకు వచ్చామని నిందితులు చెప్పడంతో అసలు ఫైల్స్లో ఏముందనే విషయంపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు మూడు రోజుల క్రితం విజయవాడ అవనిగడ్డ కరకట్టపై పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ హార్డ్ డిస్క్ లు దహనం చేసే ప్రయత్నం కలకలం రేపింది ఘటనా స్థలంలోనే పీసీపీ ఉద్యోగులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు అధికారులు రాత్రి సమయంలో ఫైళ్లను ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్పాట్లో పట్టుకున్న ఇద్దరు ఉద్యోగుల నుంచి రాబట్టారు ఈ కేసు విచారణలో భాగంగా పీసీబీలో ఓఎస్డీగా పనిచేసిన రామారావును విచారించారు సమీర్ శర్మ పీసీబీ చైర్మన్గా ఉన్న సమయంలో రామారావు ఓఎస్డీగా చేశారు అయితే దగ్ధం చేసిన ఫైల్స్ అన్ని పనికిరావని చెబుతుండటంతో ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లను డిస్పోజ్ చేసే సమయంలో ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదనే విషయంలో ముగ్గురూ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది ఇక పనికిరాని ఫైల్స్ అని చెబుతుండటంతో వాటిలో ఏముందా అని పోలీసులు పరిశీలిస్తున్నారు మీటింగ్ మినిట్స్ ఎజెండాలు నిర్ణయాలు వార్షిక సమావేశాలకు సంబంధించిన వివరాలతో కూడిన డాక్యుమెంట్స్ ఉన్నట్లు పోలీసులు పీసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది పెద్ద ఎత్తున ఫైల్స్ ఉండడంతో అధికారులు పూర్తి స్థాయిలో వాటిని పరిశీలిస్తున్నారు డాక్యుమెంట్లను పడేయాలని ఉన్నతాధికారులు చెప్పారని పట్టుబడిన వారు వారంటుండటంతో ఇంతకీ ఆ అధికారులు ఎవరు అనే కోడంలో పోలీసులు దృష్టి పెట్టారు మినిట్స్ ఎజెండా డాక్యుమెంట్స్ ఎందుకు పడేయాలని చెప్పారు ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు పీసీబీలో ఏం జరుగుతోంది అనే అంశాలను విచారణ సమయంలో రామారావు చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పీసీపీకి చెందిన మరికొందరిని కూడా పోలీసులు త్వరలో ప్రశ్నించే అవకాశం ఉంది మచిలీపట్నం ఎస్పీ ఆఫీసులో విచారణ జరుగుతుండగా పూర్తి అంశాలతో త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు రిపోర్ట్ ఆధారంగా మరిన్ని అరెస్టులుండే అవకాశం ఉంది